జంగారెడ్డిగూడెం ఘటనపై అసెంబ్లీలో సీఎం జగన్ అవాస్తవాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కనుసన్నల్లో రాష్ట వ్యాప్తంగా నాటుసారా దందా కొనసాగుతోందని మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు. అసత్యాలు చెప్పిన సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా అన్ని చోట్ల పోలీస్ స్టేషన్లు వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని అన్నారు. ఆ వైసీపీ ప్రజాప్రతినిధులే నాటుసారా తయారు చేస్తున్నారని ఆరోపించారు. సభలో అసత్యాలు చెప్పే ముఖ్యమంత్రికి కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు. నాటుసారా తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. చర్చించాలని చెప్పి కోరుతున్నాం. మొదటి రోజు ఇచ్చిన వాయిదా తీర్మానం పైన కేవలము ఇది తెలుగుదేశం పార్టీ సృష్టించింది అని చెప్పి మా మీద ఒక నింద వేశారు. రెండో రోజు ఇచ్చిన వాయిదా తీర్మానం పైన సహజ మరణాలు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కనీసము జవాబు చెప్పే పరిస్థితిలో కూడా లేకుండా పోయినారు. చట్టసభలో ఉండే స్పీకర్ తమ్మినేని గారు, ఇదిగోండి ప్రెస్ లో కూడా రిపోర్ట్ అయింది, ఏప్రిల్ 2020 అంటే 2 సంవత్సరాల క్రితము విపరీతంగా ఈ నాటుసారా సమస్య ఉంది అని చెప్పి వారే చెప్పడం జరిగింది. మీడియా దాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నిద్రపోతుంది, ఏది పట్టించుకోలేదు అని చెప్పి మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏంది అని అంటే ఎవరు చనిపోలేదు, సహజ మరణం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులందరూ ప్రతి వారి దగ్గరికి పోయి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి పోయి అందరితో మాట్లాడినారు. మాట్లాడి 28 మంది పేర్లు, వాళ్ళ వయస్సు, వాళ్ళు ఏ కులము, వాళ్ళ భార్య పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మేము ఇచ్చినాం. వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, నాటు సారా దాగి కల్తీ సారా దాగి మా భర్త చనిపోవడం కూడా చాలా స్పష్టంగా. ప్రభుత్వం కేవలం ఏదో జంగారెడ్డి కూడా ఉండదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల ప్రోత్సాహంతో నాటుసారా తయారవుతుంది అనేది వాస్తవం. అది మీరు చర్చించండి అంటున్నాం. చర్చ చేస్తుంటే ఒకరోజు అయిపోయేది, 3 రోజులు దాకింది ఎవరు? ప్రభుత్వం. చర్చ నుంచి పారిపోయింది ఎవరు? ప్రభుత్వం. ఈరోజు కూడా అదే కోరారు. గొంతులు పోయే విధంగా మేము అరుస్తున్నాం. ఎవరి కోసం అరుస్తున్నాం? ప్రజల కోసం అరుస్తున్నాం. ఇంకో ప్రాణం పోకూడదని మేము అరుస్తున్నాం. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వం ఇష్యూ సీరియస్ గా తీసుకోవట్లేదు? అంటే గుండ్రుది కూడా సహజ మరణమే, బాబాయ్ కూడా సహజ మరణమే. అలా ఉంది పరిస్థితి. అది క్లారిటీయా? ఇప్పుడు ఇంతమంది చనిపోతే స్ట్రైట్ క్వశ్చన్, ఇన్ని వేల లీటర్ ఒకసారి 10,000 స్వాధీనం చేశారు, 18,300 లీటర్లు నాటుసారా స్వాధీనం చేశారు, 63 టన్లు ప్రభాకర్ అన్నట్టు నల్ల బెల్లం కూడా స్వాధీనం చేశారు. ఇది జంగారెడ్డి గుడ్డం ఎస్సీబీ స్టేషన్ లిమిట్స్ 11/3/2022 నుంచి 14/3/2022 అర్బన్ ఏరియాలో జరిగిన విషయం ఇది.